సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే నేను అనంతపురం నుంచి పులివెందులకి సో ఈ బస్సులో అయితే జర్నీ చేస్తున్నానండి. మరి పార్నపల్లి మీదుగా ఈ బస్సు అయితే వెళ్తుంది. నేనైతే పులివెందులకి ఎప్పుడు కూడా జర్నీ అయితే చేయలేదు, ఒకసారి అయితే జర్నీ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. లెట్స్ వాచ్. పులివెందుల డిపో బస్సు అయితే రెడీగా ఉంది. అనంతపురం నుంచి పులివెందులకి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ నెంబర్ 18 నుంచి పులివెందుల కడుపుకి బస్సులు ఉంటాయి. మరి ఇక్కడ నుంచి బస్సు వచ్చేసి 8:45 బయలుదేరుతుంది. పులివెందులకు చేరుకునేసరికి 11:00, 3 గంటల సేపు జర్నీ పడుతుంది అన్నాడు డ్రైవర్ అన్న. ఇంకా బస్సు బయలుదేరిపోయింది. నేను ఈ బస్సు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ బస్సుకి ఫ్రంట్ సీట్ ఉంది, సో అందుకోసం అని చెప్పేసి రోడ్ సైడ్ వ్యూస్ చూపించాలని చెప్పేసి ఈ బస్సులో వెళ్ళాను. మరి అనంతపురం నుంచి పులివెందులకి మొత్తం 100 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా ఎస్కే యూనివర్సిటీ, బత్తలపల్లి, పార్నపల్లి మీదుగా పులివెందులకి అయితే వెళ్తుంది. అనంతపురం నుంచి పులివెందులకి వయా తాడపత్ర మీద వెళ్ళొచ్చు, మరి బత్తలపల్లి మీద వెళ్ళొచ్చు, తర్వాత ముదిగుబ్బ మీద కూడా పులివెందులకి అయితే వెళ్తుంది. పులివెందులకి టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 115 రూపాయలు ఉంది బస్సులో. ఇంకా పార్నపల్లి డ్యామ్ చూడాలనుకున్న వాళ్ళు ఈ బస్సులో వెళ్ళొచ్చు. ఇదే కాదు, మొత్తం పులివెందుల మీద పోయే బస్సులన్నీ ఆల్మోస్ట్ ఆల్ పార్నపల్లి మీదనే వెళ్తాయి. ఈ ఊరు వచ్చేసి సంజీవపురం. ఈ సంజీవపురంలో ఫేమస్ టెంపుల్ వచ్చేసి కాటమయ్య స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే కాటమయ్య స్వామి టెంపుల్కి వెళ్తుంది. ఈ ఆర్చ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బత్తలపల్లికి అయితే వచ్చింది బస్సు. బత్తలపల్లి నుంచి పులివెందులకి వెళ్ళాలంటే వయా పార్నపల్లి మీదుగా ఇక్కడ నుంచి ఎడం వైపున వెళ్లాల్సి ఉంటుంది. ఇట్లా సైడ్కి వెళ్తే ముదిగుబ్బ మీద కూడా పార్నపల్లికి అయితే వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ఈ సర్కిల్లో ఇట్లా రైట్ టర్న్ తీసుకుంటేనేమో ధర్మవరంకి వెళ్తుంది. ఇప్పుడు ఈ బస్సు వచ్చేసి ఇట్లా మాలవంత మీదుగా పార్నపల్లి పులివెందులకి వెళ్తుంది. బత్తలపల్లి నుంచి పార్నపల్లికి 29 కిలోమీటర్లు ఉంది. మాల్యవంతం విలేజ్. ఇప్పుడు బస్సు అయితే మాల్యవంతంకి వచ్చింది. ఈ మాల్యవంతం దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంటే పార్నపల్లికి వెళ్తుంది బస్సు. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే నార్పల తాడపత్రకి వెళ్తే వెళ్తుంది. ఇప్పుడేమో ఇట్లా వెళ్తుంది బస్సు. ఈ మాల్యవంతం నుంచి కోన మల్లేశ్వర స్వామికి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మాల్యవంతం నుంచి పార్నపల్లికి రూట్ ఏం బాగుండదు, మొత్తం 27 కిలోమీటర్లు ఉంటుంది ఈ మాల్యవంతం నుంచి. చూపిస్తాను.
ఇక్కడ నుంచి ఇట్లా కుడి వైపు వెళ్తే నార్సింపల్లి మీదుగా బత్తలపల్లికి అయితే వెళ్ళొచ్చు. చాలా దగ్గర ఈ ఊరు ఏదో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. బస్సు తాడిమేరకి అయితే వచ్చింది. మరి తాడిమేరులో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పారు. మరి నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. తాడిమేరి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒకసారి మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయనేది. ఈ ఊరు చిల్లకొండైపల్లి. ఇక్కడ నుంచి ఎడమ వైపు వెళ్తే గూగుడు నార్పల్ల చిల్లవారిపల్లికి వెళ్ళొచ్చు. ఫైనల్ గా బస్సు అయితే పార్నపల్లి డ్యామ్ దగ్గరికి వచ్చింది. ఇట్లా రైట్ సైడ్ వెళ్తే ఆర్చ్ కనపడుతుంది కదా, ఒక కిలోమీటర్ వెళ్తే పార్నపల్లి డ్యామ్ లోకి వెళ్తుంది. చిత్రావతి నది మీదుగా ఇప్పుడైతే పార్నపల్లి ఊర్లోకి వెళ్తున్నాము. ఇదేనండి చిత్రావతి నది. అక్కడ కనిపించేదే పార్నపల్లి డ్యాము. మరి ఈ చిత్రావతి నది నెల్లూరు సముద్రంలోకి కలుస్తుంది. పార్నపల్లి ఊర్లోకి అయితే వచ్చింది. మరి పార్నపల్లిలో చూసే ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే తెలిసిన ప్లేస్ ఒకటే. ఇట్లా నుంచి ఇట్లా కుడివైపు వెళ్తే కోన మల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంది. 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా పార్నపల్లి దాటిన తర్వాత పులివెందుల వరకు ఎటు చూసినా అటుపక్క ఇటుపక్క మొత్తం అరటి తోటలే ఉంటాయి.
ఫైనల్గా పులివెందుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినామండి. మరి పులివెందుల్లో ఫేమస్ టెంపుల్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. ఇదే పార్నపల్లి రూట్లో కొంచెం అటుపక్క సైడ్కి వచ్చేసి సాయిబాబా స్టాచ్యూ అయితే పెద్ద స్టాచ్యూ ఉంటుంది. ఇంకా నాకు తెలిసిన టెంపుల్ వచ్చేసి కదిరికెళ్ళే రూట్లోనేమో నామాల గుండెని ఉంది. ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది ఇక్కడ మీరైతే కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో. ఇంకా పులివెందుల టౌన్ అయితే చూపిస్తున్నాను, ఇక్కడ ఏ ఏరియా అనేది మీరే కామెంట్ అయితే చేయాలా. నాకైతే పులివెందుల్లో ఏరియాస్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ బస్సు ఇక్కడ నుంచి ముద్దునూరుకి వెళ్ళే రోడ్లో పులివెందుల కొత్త బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉంది. ఇదేనండి పులివెందుల కొత్త బస్ స్టాండ్. ఈ పులివెందుల కొత్త బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి వీడియో కూడా తీసాను మన ఛానల్లో, ఐకార్డ్ లో పెడతాను, తర్వాత వచ్చేసి ఎండ్ స్క్రీన్ లో కూడా పెడతాను, చూసేయండి. ఇంక ఈ బస్సు పులివెందుల నుంచి అనంతపురం కి అయితే బయలుదేరుతుంది రిటర్న్. సో నా జర్నీ కంప్లీట్ అయింది. నేను కరెక్ట్గా ఇప్పుడు పులివెందులకి వచ్చేసి 10:55కి చేరుకున్నాను ఈ బస్సులో. అనంతపురం నుంచి బత్తలపల్లి వరకు రోడ్డు ఓకే, మరి బత్తలపల్లి నుంచి పార్నపల్లి వరకు రోడ్డు ఏమాత్రం బాగలేదు. డ్రైవర్ అన్నకి స్టీరింగ్ దొరికింది కానీ రోడ్డు బాగలేదు. చాలా బాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాను. నేనైతే ఆ నేచర్ని అంతా కూడా బాగా ఎంజాయ్ చేసినాను. మరి ఇంకెందుకు ఆలస్యం పెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.